351వ రోజున ఇక్కడ అన్నదానం చేస్తున్నారు సార్. భోజనం అనేది ఎట్లా ఉంది అన్న? అన్న క్యాంటీన్ లో భోజనం ఎలా ఉంది సార్? అన్న క్యాంటీన్ ఇంతకు ముందు కూడా బాగానే ఉండేది. 5 రూపాయలకు టిఫిన్ పెట్టేవారు, 5 రూపాయలకు భోజనం పెట్టేవారు. ఆ అన్న క్యాంటీన్ లో పగలు కొట్టేసి ఇష్టం వచ్చినట్టు చేసేటారు. ఆయనకి ఒకటి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎంత అండి? ఇది జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎంత? ఇంతకుముందు మినిస్టర్గా పనిచేశాడు, 8 సంవత్సరాలు చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి 35 సంవత్సరాలు పొలిటికల్గా చేశాడు. బట్ ఈయన ఏది వివేకానంద రెడ్డి చచ్చిపోవడానికి కారణం ఈయన, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడానికి కారణం ఈయన, మొత్తం ఈయనే. మరి ఈసారి నేనే 175 సీట్లు గెలుస్తానని చెబుతున్నాను. 175కి 17.5 పక్కన పెట్టుకోమండి, మధ్యలో డిస్టెన్స్ పెట్టుకోమన్నాను సార్. అమ్మఒడి అన్నాడు, బాబుడ్డి అన్నాడు, ఇదేముంది అక్కడ? ఏమైనా ఉందా? ఏముంది అక్కడ? మూడు పిల్లల దగ్గర పోయి తీసుకోండి డబ్బులు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 సీట్లు నేనే గెలుస్తాను, మళ్ళీ నేను ఇస్తున్న సంక్షేమ పథకాలను నన్ను గెలిపిస్తే చెప్తున్నాను. నెక్స్ట్ 70 సీట్లు వస్తే చాలు సార్. మరి 351 రోజు నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ జరుగుతుందండి, ఇక్కడ భోజనం ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుందండి. అప్పుడప్పుడు కడుపు నింపుకోవడం వల్ల అసలు నీరసం జరుగుతుంది సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గెలిపిస్తే నేను రాజన్న క్యాంటీన్ అని పెడతానన్నారు సార్, ఆయన పెట్టిన పరిస్థితి అయితే లేదు, మరి ఆయన నమ్మచ్చంటారా? ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను గెలిపించండి, నేను రాజన్న క్యాంటీన్ అని పెడతాను, కంటిన్యూ చేస్తానన్నారు. 4 సంవత్సరాలు గడిచిపోయింది ఆయన గెలిచి, మరి ఈ రోజు కూడా ఆయన రాజన్న క్యాంటీన్ అని పెట్టలేదు. పైపచ్చి తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ కూడా పక్క సందులోకి మార్పించినటువంటి పరిస్థితి, ఇది కరెక్ట్ అంటారా? నాకు తెలియదండి ఇవన్నీ. ఏం క్యాన్సర్ పేషెంట్, క్యాన్సర్ ట్యూమర్ వచ్చింది. నేను స్క్రిప్ రైటర్ విమల భాను శివకుమార్, గూగుల్ టచ్ స్టాఫ్ యూఎస్ఏ అనే పెట్టేది, ఓటర్ 123-6794 ఇది లాస్ ఆఫ్ పోస్టేజ్, ఎవరి ఆధార్ కార్డు వచ్చి 5 సంవత్సరాలు పైన ఎస్టిమేషన్, భక్తి ప్రవర్తనకి ఆధారం. ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంతవరకు ఇవ్వలేదు లాస్ ఆఫ్ పోస్టేజ్. ఆధార్ వచ్చింది 5 నెలలు అయింది వచ్చి, ఇది పరిస్థితి. అందుకని ధర్మపిండం కింద లెక్క, అప్పుడప్పుడు బాగాలేనప్పుడు వచ్చి తింటా ఉంటుంది. ఊళ్ళో కాబట్టి గంగానంపేట కాబట్టి అదివరకు హోటల్ సర్వర్, అంతకుముందు హోటల్ ఓనర్ సార్. ఇప్పుడు గారు నాది పేదల పక్షపాత ప్రభుత్వం అని చెప్తున్నారు సార్. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో అన్నం తినేటటువంటి పేదలు పేదవారు కాదంటారా? మరి వాళ్ళ నోటి దగ్గర నుంచి కూడు తీసేసినట్టే కదండి 5 రూపాయలు అన్నా. అందరూ తింటున్నారుగా, అందరూ హ్యాపీ, 5 రూపీస్ ఇస్తున్నారు. మొన్న గుంతకల్లి వెళ్ళాము, అంటే 5 రూపాయలు పెట్టి నేను తిన్నాను. అన్నా క్యాంటీన్ మంచిదే. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు సార్. మరి ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ద్వారా 351 రోజు నుంచి మీరు ఇక్కడ పేదల ఆకలి తీరుస్తున్నారు సార్. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఎలా ఉంది ప్రజల్లో? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ మధ్య వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అల్లరి చేశారు, అది కూడా వాళ్ళు కూడా పెట్టదలుచుకుంటే ఇంకో సెంటర్లో మంచిగా పెడితే ఇంకా అన్నదానం గొప్పగా జరిగేది. వాళ్ళు పెట్టలేకపోయారు, వీళ్ళు కంటిన్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా గొప్ప పని ఇది. అన్నదానం అనేది ఎప్పుడు ఎవరైనా సరే ఎవరు సోమత కొందికి వాళ్ళు పెట్టచ్చు, అది చాలా ఉపయోగమైన కర్రీ. పేదలు మంచి వాళ్ళు మంచి చెడు అంతా తీసుకుంటూ ఉంటూ ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం ఇది, దీన్ని అందరూ ఉపేక్షిస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది సార్. మరి జగన్మోహన్ నేను అధికారంలోకి వస్తే రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఇదే అన్నా క్యాంటీన్ కంటిన్యూ చేస్తానన్నారు సార్. మరి ఈ రోజున ఆయన మాట తప్పి ఆ రాజన్న క్యాంటీన్ పెట్టకపోగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే పెడుతున్నారో అన్నా క్యాంటీన్ని, దాన్ని కూడా పోలీసుల ద్వారా బలవంతంగా అక్కడి నుంచి తప్పించేసి ఈ పక్క సందులోకి మార్చినటువంటి పరిస్థితి ఉంది సార్. అసలు ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది కరెక్టేనంటారా? చాలా రాంగ్ ఇది. వాళ్ళు మొట్టమొదట ఒకసారి అని ఆ ఒకసారి విధానంలో అన్ని మాటలు ఏది ముందు బాటలో కొంతమందికి సర్ది కొంతమందికి సర్దకుండా అంతా ఇబ్బంది పెడుతుంటే తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అసలు ఎవరు అడ్డుకోకూడదు, పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి. అసలు ఏమండి మీరు ఇది, మీరు కూడా చేయండి, మనం కూడా మీరు కూడా చేస్తే మేము కూడా సపోర్ట్ ఇదిగొంటాము, అండదండలుగా ఉంటాము, మంచిగా అందరికి ఉపయోగపడే కార్యక్రమం ఇది అని చెప్పని గట్టిగా మందలించాల్సింది. వాళ్ళు కూడా ఏదో ఉపేక్షిస్తున్నారు, దానికి పద్ధతి కాదు. ఇలా అన్నదానం అనేది చాలా గొప్పమైన విషయం. అన్న క్యాంటీన్ దేశంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దీన్ని మొదలుపెట్టాడు, రూపాయి కిలో బియ్యం ఇచ్చాడు మహానుభావుడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పద్ధతిలో నడుపుతుంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మంచిగా నడిపాడు. తర్వాత ఈయన వచ్చి
ఒకసారి అని చెప్పి జనాన్ని మోసం చేసి ఈ రకంగా తిప్పలు పెడుతున్నాడు. ఒక రోడ్డు లేదు, ఒక వ్యవసాయం రైతులు లేదు, సర్పంచులు గెలిచారు, ఎందుకు పనికి రాకుండా దిశబొమ్మలలో ఉండారు. ఇదంతా గ్రహించాలి అన్నామని కాదు, ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. దీన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతిగా ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది, ఎవరికి ఎవరల్లా కాదు. కూడా మాది పేదల పక్షపాత ప్రభుత్వం అని చెప్తున్నారు సార్. మరి ఈ రోజున 5 రూపాయలకి అన్నం తినేటటువంటి పేదలందరూ నోటి దగ్గర కూడి తీసేశారండి. మరి ఈ పేదలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఉంటదంటారా మళ్ళీ? లేదు లేదు, ఏదో కొంతమంది తెలిసి తెలవకుండా ఏదో అనుకుంటున్నారు. ముందు ఇంక 4-5 నెలల్లో అందరూ తెలుసుకుంటారు. చాలా అందరూ ఇప్పటికే చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పు వచ్చింది. దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, అందరూ తెలుసుకుంటారు. ఈ తర్వాత చంద్రబాబు నాయుడికి జై కొడతారు.